తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి చైతన్యపురం సమీపంలో 30 ఎర్రచంద్రం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలియజేశారు. తమకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందం టీం కూమింగ్కు వెళ్లారని తెలిపారు. బుధవారం ఉదయం కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. అతన్ని పట్టుకుని పరిసరాల్లో పరిశీలించగా సమీపంలో 10 ఎర్రచందనం దొంగలు లభించాయి. అతనిని కరకంబాడికి చెందిన తిరుపతి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. అతన్ని విచారించగా తన బంధువు సతీష్తో కలిసి స్మగ్లింగ్ చేయాలని భావించినట్లు తెలిపారు. సతీష్ను పట్టుకుని విచారించగా చీకిగుట్ట వద్ద మరో 20 దొంగలు దాచి ఉంచినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 30 దొంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన దొంగలు 777 కిలోలు ఉన్నాయని, వీటి విలువ 50 లక్షలు ఉండవచ్చని తెలియజేశారు. ఈ దినాన అనగా 3/8/22 7 గంటల సమయంలో, ఉదయకాలము 7 గంటల సమయంలో మా రెడ్ సాండర్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కోడూరులో ఆర్ఐ కృపానంద వాళ్ళ టీము ఈ ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్స్, ఈ లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటి పాయింట్స్ కొన్నిట్లో చెక్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ రేణిగుంట మండలము ఎస్వీఎన్పి తిరుపతి రేంజ్ కృష్ణాపురం సెక్షను కరకంబాడి బీట్ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంకి ఉత్తరం వైపున 400 మీటర్ల దూరంలో ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దగ్గర ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా కొంతమంది అక్కడ ఉన్నారనేటువంటి విషయం అర్థమైంది. తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ సుమారు 30 రెడ్ సాండర్స్ దొంగలు అక్కడ పెట్టి ఉన్నాయి. అది చూసిన తర్వాత మిగతా వాళ్ళంతా పారిపోవడం జరిగింది. ఈ టీము తిరుపతి సుబ్రహ్మణ్యం అనేటువంటి వాడిని, దేవల్లి సతీష్ అనేటువంటి వాళ్ళు ఇద్దరిని పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఆ 30 కూడా చెక్కబడిన ఎర్రదొంగలు సుమారు 777 కేజీలు ఉంది. సుమారు విలువ 50 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి దీంట్లో డిఐజీ శంతిల్ గారు, శంతిల్ కుమార్ గారు, ఆయన ఆదేశాల మేరకు మా డిఎస్పి మురళీధర్ పర్యవేక్షిస్తూ ఆ పర్యవేక్షణలో వీళ్ళు ఈ కూమింగ్ ఆపరేషన్ అనేటువంటిది, ఈ చెక్కింగ్ అనేటువంటిది చేస్తూ ఉన్న సమయంలో ఈ 30 లాక్స్ దొరకటం అనేటువంటిది జరిగింది. ఇద్దరు ముద్దాయిలు కూడా దొరికారు. వాళ్ళని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి, రిమాండ్కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో ఈ కృపానంద టీము వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది కనుక వాళ్ళకి రివార్డ్స్ ప్రకటిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా ఈ రెడ్ సాండర్స్ స్మగ్లర్స్ని ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. మా టీమ్స్ బ్రిస్క్గా మోగుతున్నాయి. ఫారెస్ట్లో కూడా